ఛానల్ హేమంత్. సో సమీర్ అంతలా ఉన్నారు అండ్ నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో మనము ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. సో కరోనా, సో కరోనా గురించి నేను యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్, యాజ్ ఏ ఫార్మసిస్ట్ నేను కొన్ని విషయాలు మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిండేదే. సో కరోనా, ఈ కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చైనా నుంచి స్టార్ట్ అయ్యి అంతా మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రజెంట్ ఇండియాలో అండ్ ఏపీలో కూడా ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఒక్కటి సజెస్ట్ చేస్తాను, వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం కంటే రాకముందే దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అనేది బెస్ట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ని మనం ఇక్కడ పాటిద్దాం. సో ఇందుకు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా మోదీ గారు చెప్పినది మనమంతా పాటిద్దాం. లాక్డౌన్ చేసి సో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఇందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, మనకి తుమ్ము వచ్చినప్పుడు మనం ఇలా తుమ్ముతాం కదా, సో అలా అయితే అస్సలు తుమ్మకండి. సో ఇలా మోచేయిని పెట్టుకొని తుమ్మండి. ఎందుకు అంటే మనము ఒకవేళ ఇలా తుమ్మామనుకోండి, వెంటనే మన చేతులు కళ్ళకు కానీ నోస్కు కానీ స్ప్రెడ్ ముట్టినప్పుడు అది ఒకవేళ మనకు వైరస్ ఉంటే సో స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా తుమ్మినప్పుడు మనం ఈ పార్ట్ని ఎక్కువ యూజ్ చేయమన్నమాట. సో ఉన్నా కూడా స్ప్రెడ్ అనేది కాదు. సో ఇది ఒక ప్రికాషన్. సో ఇంకొకటి వచ్చేసి అందరికీ తెలిసినదే, సో మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనము మాస్కులు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన చేతుల్ని ఐస్కి నోస్కి అసలు టచ్ చేయకూడదు. అండ్ మంచిగా ఒక 20 సెకండ్స్ వరకు హ్యాండ్ వాష్ అనేది చేయాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే మనకు ఈ వైరస్ అనేది రాదు. సో ఒకవేళ వచ్చినట్టయితే దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే సో ఇవన్నీ పాటించవచ్చు. సో యాజ్ ఏ ఫార్మసిస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనకు ఒక డ్రగ్ని డిస్కవరీ చేయాలి అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మాకు మా టీచర్స్ చెప్పినదైతే 10 ఇయర్స్ పడుతుంది ఒక డ్రగ్ని మార్కెట్లోకి డెవలప్ చేయాలి అంటే. సో ఎలా అంటే దానికి ఒక 2 ప్రాసెస్ అనేవి ఉన్నాయంట. సో ఫస్ట్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్, ప్రీ క్లినికల్ ట్రయల్స్ అనేది. సో ప్రీ క్లినికల్ ట్రయల్స్లో మనం ఏదైనా ఒక డ్రగ్ని కనుక్కుంటాం కదా, దాన్ని ఫస్టే అనిమల్స్ మీద ప్రయోగం అనేది చేస్తామన్నమాట. సో అనిమల్స్ మీద ఎలా ప్రయోగం చేస్తామంటే, ఒకవేళ సపోజ్ ఇప్పుడు కరోనాకి ఏదైనా ఒక డ్రగ్ని కనుక్కున్నారనుకో, ఫస్టే ఆ వైరస్ని ఇంజెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్లో ఏవేవి తీసుకుంటామంటే టెస్టింగ్కి మౌస్ని ఫ్రాగ్ని తీసుకుంటాం, మేజర్గా ఇవి 2 తీసుకుంటాం. సో ఇలా ఉన్న వైరస్ని దాంట్లో ఇంజెక్ట్ చేసి మళ్ళీ మనం కనుక్కున్న డ్రగ్ని దాంట్లో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వెంటనే మన సైంటిస్టులు ఏం చేస్తారు, వెంటనే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి క్లినికల్ ట్రయల్స్కి వెళతారు. మామూలుగా అయితే ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయన్నమాట, ఫేజ్ 1 ఒకటి, ఫేజ్ 2 ఒకటి, ఫేజ్ 3 ఒకటి. సో ఫేజ్ 1లో మనం ఏం చేస్తామంటే, ఈ డ్రగ్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైరస్కి కనుక్కున్న డ్రగ్ని మామూలు హ్యూమన్ మీద టెస్ట్ చేస్తామన్నమాట. ఈ హ్యూమన్లో మల్టీ డోసెస్ ఫామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరల్ డ్రగ్స్ ఏవేవి ఉన్నాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో హైడ్రోక్వినోలిన్, అజిత్రోమైసిన్ అండ్ క్లోరోక్వినోన్, ఇలాంటి మల్టీ డోసెస్ ఫామ్స్ తీసుకొని అన్నీ ఒక డ్రగ్ని అనేది చేసి ఫేజ్ 1లో మామూలు హ్యూమన్కి, పేషెంట్కి కాదు, మామూలు హ్యూమన్ మీద మల్టీ డోసెస్ ఫామ్లో ఇస్తారు. ఒకవేళ అది సక్సెస్ అయితే ఫేజ్ 2లోకి వెళ్తారు. సో ఈ ఫేజ్ 2లో ఏం చేస్తారంటే పేషెంట్కి ఇస్తారు. ఈ ఫేజ్ 2లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో అని చూస్తారు. సో ఫేజ్ 2లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని డ్రగ్ అనేది బాగా సక్సెసివ్గా ఉందంటే ఫేజ్ 3లోకి వెళ్తారు. ఫేజ్ 3లో ఉన్న డ్రగ్ని పేషెంట్ మీద
టెస్ట్ చేసి తర్వాత ఏమన్నా ఎఫెక్టివ్ ఎంత ఉంది, ఒకవేళ అది బాగా పనిచేస్తుందా లేదో. సో ఇలాంటి ప్రాసెస్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. సో మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదైతే జరుగుతుంది. సో సైంటిస్టులు అయితే మెడికల్ అండ్ డ్రగ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి మనమైతే లాక్డౌన్ని పాటిద్దాం. సో ఇంట్లోనే ఉందాం, కొన్ని ప్రికాషన్స్ అండ్ ప్రివెంట్ చేసి ప్రికాషన్స్ తీసుకొని మనము ప్రివెంట్ చేద్దాం. సో జై హింద్.